कांग्रेस तुक्कुगुड़ सभ की सर्व सिद्धमैंदि सभ को कांग्रेस अग्रनेत राहुल गांधी हाजरई मैनिफेस्टो आविष्करिस्तारु असेंब्ली एन्निकल्लो अच्चोच्चिना तुक्कुगुड़ सेंटिमेंट ने लोकसभा एन्निकल प्रचारंलो कूडा कांग्रेस रिपीट चेयबोतोंदि मैनिफेस्टो तो पाटु तेलंगाणकी एं चेयबोतुंदने अंशालनु कूडा ई सभा वेदिकगा प्रकटिंचबोतुन्नारु జనజాతర పేరుతో సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్ ఈ సభ వేదికగా పార్టీ మానిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది అధికార పార్టీ మానిఫెస్టోలో తెలంగాణకి సంబంధించి 23 అంశాలను చేర్చింది ఏఐసీసీ హైదరాబాద్ లో ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి హామీ ఇచ్చింది ఇక బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఐఐఎం ఎయిర్పోర్ట్ హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన వేగవంతమైన రైల్వే వ్యవస్థ మైనింగ్ విశ్వవిద్యాలయం భద్రాచలం చుట్టుపక్కల 5 గ్రామాల విలీనం అంశాలను మానిఫెస్టోలో చేర్చింది పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం 4 కొత్త విమానాశ్రయాలు రామగుండం మనుగూరు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు హైదరాబాద్ బెంగళూరు ఐటిఐ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ నల్గొండ ఇండస్ట్రియల్ కారిడార్ సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పుతామని మానిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ అంతర్జాతీయ ప్రమాణాల సాంస్కృతిక వినోద కేంద్రం ఏర్పాటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా కొత్త డ్రై పోర్ట్ హైదరాబాద్ లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటును మానిఫెస్టోలో ప్రస్తావించారు ఈ జనజాతర సభకి భారీగా ఏర్పాటు చేశారు 70 ఎకరాల్లో సభా ప్రాంగణం 550 ఎకరాల్లో పార్కింగ్ ను సిద్ధం చేశారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి సోనియా గాంధీతో 6 గ్యారెంటీలను ప్రకటింపు చేసింది ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికల శంకరావని కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకున్నారు రాహుల్ గాంధీ సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడ నుంచి నోవటల్ హోటల్ కొస్తారు కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక తుక్కుగూడ సభకి చేరుకుంటారు ఇక సభ ముగిసాక రాత్రి శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు